కాకినాడ నుంచి విజయవాడ వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ ఇంద్ర ఏసీ బస్సులో అనూహ్యంగా మంటలు చెలరేగాయి. కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. బస్ ఇంజిన్లో మంటలు రావడాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై ప్రయాణికులను కిందకు దించేశారు. దీంతో పెను ప్రమాదం తప్పి ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటల కారణంగా బస్సులో దట్టమైన పొగ అలుముకుంది. ప్రమాదంలో బస్సు సగం వరకు కాలిపోయింది. ఆర్టీసీ అధికారులు ప్రయాణికులను మరో బస్సులో విజయవాడకు తరలించారు. నా పేరు జే రమణయ్య. నేను అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ ఈస్ట్ గోదావరి జిల్లా. ఈరోజు కాకినాడ నగరంలో దాదాపు 7:20 గంటలకు ఉదయం జిల్లా పరిషత్ సర్కిల్లో బస్సు ప్రమాదానికి గురైందని మా కాకినాడ ఫైర్ స్టేషన్ సమాచారం ఇవ్వడం జరిగింది. వెంటనే మా సిబ్బంది వాహనంలో వెళ్లి బస్సు యొక్క అగ్ని ప్రమాదాన్ని ఆపివేయడం జరిగింది. ఈ బస్సు కాకినాడ నుంచి విజయవాడకు మార్నింగ్ బయలుదేరి వెళ్తూ ఉండేది. దీంట్లో 15 మంది ప్రయాణికులు ఉండేవాళ్లు. డ్రైవర్ అప్రమత్తత వల్ల పొగలు రావడం వెంటనే ప్రయాణికులందరూ దించేశాడు. దించేసి అతను ఫస్ట్ ఎయిడ్ మాదిరిగా బకెట్ తో నీళ్లు చల్లుతూ ఉండేవాడు. మా బండి వెళ్లి మా సిబ్బంది పూర్తిగా మంటలు ఆర్పేశాడు. ఇంకా స్మోక్ అంతా బస్సు నిండా నిండుకుంటే ఎమర్జెన్సీ డోర్ పగలగొట్టి మా వాళ్ళు పొగ అంతా డిస్పర్స్ చేసిన తర్వాత ప్రయాణికుల యొక్క వస్తు సామాగ్రి వాళ్ళకు అందజేయడం జరిగింది. తర్వాత డిపో మేనేజర్ వాళ్ళు వచ్చి బస్సు ఆస్తి నష్టం దాదాపు 1 లక్ష రూపాయలు మాత్రమే ఉందని చెప్పారు.